అందరికీ నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం గత వారంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఒక కీలకమైన బిల్లును, వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఈ వ్యవసాయ బిల్లు కారణంగా ఎన్డీఏ నుంచి అకాలీ దళ్ శిరోమణి పార్టీ, పంజాబ్కి చెందిన పార్టీ ఎగ్జిట్ అయింది. కేంద్ర మంత్రి కౌర్ గారు కూడా రాజీనామా చేశారు. సో ఈ పర్యవసానాలు ఇలా ఉండగానే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ బిల్లు మీద ముందుకే వెళ్తుంది. రాష్ట్రపతి గారు కూడా 2 రోజుల కిందట ఆ బిల్లు మీద సంతకం పెట్టారు. సో అది చట్టంగా వచ్చేసినట్టే. అంటే వ్యవసాయ సంస్కరణలు అంటే నథింగ్ బట్, దీన్ని సింపుల్గా చెప్పుకోవాలి అంటే, రైతులు ఇప్పటి వరకు పండించిన పంటని ఇంతకుముందైతే ఓన్లీ ఏఎంసీ వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మాత్రమే అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం రైతులు వాళ్ళకి నచ్చిన చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సో దీనికి బీజేపీ ఏం చెప్తుంది, రైతులకు స్వేచ్ఛ ఇచ్చేసాము, రైతులకు నచ్చినట్టు అమ్ముకుంటారు కదా, దానివల్ల నీళ్ళకేం నష్టమని బీజేపీ చెప్తుంది, రైతులకే మంచిది కదా అని. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్షాలన్నీ ఏం చెప్తున్నాయి, అది రైతులకు నష్టమే, ఎందుకంటే దళారులు, కార్పొరేట్ శక్తులు రైతుల దగ్గరికి వెళ్ళి మోసగించి, రైతులంటే ఎక్కువగా అవగాహన లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకు అప్పులు ఇచ్చి లేదంటే ఏదో ఒకటి చేసి వడ్డీలకు అప్పులు ఇవ్వడం ద్వారా లేదా ముందస్తు ఒప్పందం ద్వారా కార్పొరేట్ శక్తులు, దళారులు వెళ్ళి తక్కువ రేటు పంట కొనుగోలు చేస్తారు. సో అదే ఏఎంసీ అయితే ఒక జవాబుదారీ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఒక జవాబుదారీ ఉండదు, ప్రైవేట్ శక్తులు కార్పొరేట్ శక్తులు వెళ్తాయి కదా. సో ఈ బిల్లు మంచిది కాదు, రైతులకి నష్టం జరుగుద్ది అనేది విపక్షాల వాదన. కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ ఇలా వాదిస్తున్నాయి. సో ఏదైతేనే ఇన్ని వివాదాల మధ్య రాజ్యసభలో యాక్చువల్గా గట్టెక్కింది. రాజ్యసభలో గట్టెక్కడానికి ఓఎస్ఆర్సీపీ ఎంపీలు 6 మద్దతు ఇచ్చారు. అన్ని రకాల కూడా బిల్లులు ఓకే, ఆ 3 బిల్లులు ఆమోదం పొందాయి. దాన్ని రాష్ట్రపతి గారు సంతకం పెట్టారు, చట్టంగా రూపొందుకుంటుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కేరళకు చెందిన ఒక ఎంపీ ఆ బిల్లును ఆపేయాలి, ఆ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి, దానివలన రైతులకు నష్టం జరుగుద్ది అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీతో పాటు పంజాబ్ గవర్నమెంట్ సీఎం అమరేందర్ సింగ్ కూడా అదే చెప్పారు, మేము కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాము అని. ఎందుకంటే పంజాబు, ఢిల్లీ, నార్త్ ఇండియా ఓవరాల్గా కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. నార్త్ ఇండియాలో చాలా వరకు బీజేపీ ఇతర పక్షాలన్నీ ఏకమై ఈ బిల్లును వ్యతిరేకించి పోరాడాలని నిర్ణయించుకున్నాయి, అలాగే కేసీఆర్ కూడా. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బిల్లు పట్ల సానుకూలంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలందరూ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు కూడా ఆ బిల్లును పొగిడారు. విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఇదో పెద్ద సంస్కరణ, ఇది రైతులను ఉద్ధరించే బిల్లు అని చెప్పి అన్నారు. అంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో చాలామందికి నచ్చని ఈ బిల్లు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన తరుణంలో పంజాబ్ గవర్నమెంట్ అమరేందర్ సింగ్ గారు ప్రభుత్వం నుంచి నమ్రత్ కౌర్ గారు ఎన్డీఏ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అంటే వాళ్ళకి బిల్లు అంత లోపాలు కనిపించాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి లోపాలు. అంటే బీజేపీ ఏం చెప్తుందో అది బహుశా వీళ్ళు తలగ్గినట్టున్నారు. అదేమైనా కావచ్చు, ఆ బిల్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతాయని మనం చెప్పుకుందాం. వైఎస్ఆర్సీపీ ఒక్కటే కాదు, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి చాలా వరకు. కేసీఆర్ గారు కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టడం కూడా ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంది. ఇలా కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ జతకట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఇద్దరు బద్ధ విరుద్ధమైన అవుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నా జగన్ గారు తలవుతుంటే, కేసీఆర్ మాత్రం బీజేపీకి ఎన్డీఏకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఈ కారణంగా కేసీఆర్కి జగన్కి కూడా మధ్య పొరపక్షాలు దూరం పెరుగుతుంది. ఇది ఎంతవరకు దారితీస్తుంది, పక్కపక్క రాష్ట్రాల్లో వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు.